ఎవరికి ఎట్లా కలిసి వచ్చిందో గాని నసీబ్ అంటే మహారాష్ట్ర అజిత్ పవార్ సార్దే పో. ఏహే గాయనదేముంది, 3 రోజులకే మంత్రి పదవి రాజీనామా చేసిండు అంటురులే. కానీ ఏం జరిగిందో చూడురి. మహారాష్ట్రకు మల్ల మంత్రి అయ్యండి అజిత్ పవార్ సారు. మొన్న బీజేపీకి సపోర్ట్ చేసి ఏ పదవి అయితే తీసుకున్నాడో ఇప్పుడు మళ్ళా అదే పదవిలోకి వచ్చిండు శివసేనకి మతిచ్చి. అంటే చిన్న సీఎం అయ్యండి అన్నట్టు. అప్పట్లో పెద్ద డాడీని కాదని ఫడ్నవీస్ సార్ తోటి పోయిండు. ఇంటోళ్ళంతా బుదరకిచ్చే వరకు మళ్ళా వాపస్ వచ్చేసిండు. ఇక పార్టీలో పల్సగైనట్టే అనుకున్నారు చాలా మంది. కానీ అలా మంత్రిని చేసి అజిత్ పవార్ సార్ ను ఖుషి చేసిండు పెదనైన శరద్ పవార్ సారు. అంతేకాదు లో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సార్ కొడుకు కూడా మంత్రి అయిండు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాగానే మంత్రి పదవి కొట్టేసిండు. ఇక డాడీ ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, గిట్ల నడుస్తున్నాయి మహారాష్ట్రలో కుటుంబ రాజకీయాలు.